హాయ్ అండి, తోటకూర బంగాళాదుంప కర్రీ ఏ విధంగా చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి ముందుగా తోటకూర కట్ట ఒకటి, ఒక పెద్ద సైజు పొటాటో ఒకటి తీసుకున్నానండి నేను. సో అవి శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి, చిన్న చిన్న పీసెస్గా. సో తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, మనంత పప్పు పెట్టుకుంటాం కదా, సో ఆ విధంగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే మినప్పప్పు కూడా కొంచెం 1 స్పూన్ వరకు వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకుల్ని ఈ విధంగా వేసుకోండి. సో ఇవన్నీ మొత్తం నీట్గా వేసుకున్న తర్వాత లైట్గా దోరగా 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో మొత్తం అంతా ఆకంతా మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ, ఆకుకూర అంటే త్వరగా దగ్గరగా మగ్గిపోతుంది కదండి, సో 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. సో 2 నిమిషాలు మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ కూడా వేసుకొని మళ్ళీ వీటిని కూడా దగ్గరగా కలిపి మగ్గించుకోవాలి. సో ఇవి కూడా శుభ్రంగా ఆకుకూర పొటాటో ముక్కలు బాగా కలిసేంత వరకు కలిపి, సో 2 నిమిషాల పాటు ఇవి కూడా వేసి మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గిన తర్వాత ముందుగా సాల్ట్ వేయకూడదండి, సో అందుకే నేను 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా మళ్ళీ కలుపుకొని ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని మీకు రుచికి సరిపడా అండి ఎంత మీకు అవసరమో అంతవరకు వేసుకోండి. సో ఇలా మొత్తం అంతా సాల్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని దగ్గర పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి మళ్ళీ 2 నిమిషాల వరకు. సో సాల్ట్ వేసిన తర్వాత వాటర్ అనేది చాలా ఎక్కువగా బయటకు వస్తుంది కదా, సో అందుకే మూత పెట్టి మగ్గించుకుంటే పొట్టటం అనేది బాగా దగ్గరగా మగ్గుతుంది. సో ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. సో మొత్తం అదంతా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళా మొత్తం అంతా కలిపి ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మళ్ళా అంతా కలిసేంత వరకు కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోగా మనము 1 అంగుళముక్క అల్లం అండ్ 1 స్పూన్ జీలకర్ర, 1 3 పీసెస్ గ్రీన్ చిల్లీ, అదే పచ్చిమిరపకాయలు, అంటే మనం కారం వేసుకోండి సో ఇవే వేసుకుంటాము. సో ఇవి మెత్తగా 1 పేస్ట్లా తయారు చేసుకోవాలి, గ్రైండర్లో వేయొద్దు, ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకోండి. సో ఆ దంచి పెట్టుకున్న ఆ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా ఇప్పుడు తోటకూర బంగాళాదుంపలు బాగా దగ్గరకు మగ్గాయి కదా, సో అది కూడా ఆ పేస్ట్ కూడా దీనిలో వేసుకొని మొత్తం ముక్కలన్నిటికీ కలిసేంత వరకు కలిపి పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో ఇందులో వాటర్ అయితే ఎక్కడ యూజ్ చేయమండి. సో ఈ విధంగా కలిపి పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో పొటాటో ఆకుకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది చాలా మంచిదండి, అందరికీ తెలిసిన విషయమే, చాలా మంచిదని నేనైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే రోజువారీలో మనం తినే ఆహారంలో ఆకుకూర అనేది కంపల్సరీగా అవసరం. సో పొటాటో కూడా హెల్దీ అనండి. సో ఈ 2 ఈ విధంగా తయారు చేసుకుని తింటే చాలా హెల్దీ, మంచిది కూడా. సో నా యొక్క వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.